రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం ఎందుకంటే మూడు కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలి పోయింది తెలంగాణలో ఆకలి లేదు మనం హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్న బియ్యం ప్రారంభం చేసినాం ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులు ఉన్నటువంటి రాష్ట్రం మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం వేయాలని చెప్పి నిర్ణయం చేసినాం వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి ఉందో అంతమందికి దొడ్డు బియ్యం బాధ ఉండదు టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా బియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ పార్టీ మేని మేనిఫెస్టో ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది అప్పుడు ఏకే గోయల్ గారు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పోలిట్ బ్యూరో సభ్యులు ఉండేవారు మేమందరం కూడా కూర్చున్నాం డెబ్బై రూపాయల పెన్షన్ చూసినాం నలభై రూపాయల పెన్షన్ చూసినాం ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది కడిఎంసిఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు రెండున్నర గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్ మనం పెన్షన్ ఇవ్వడంలో ఏదైనా ఉందా తమాషాకి ఇస్తున్నావా డ్రామానా ఓట్ల కోసం ఇస్తున్నామా దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటీ డిస్కస్ చేసినాం చేస్తే అందరూ కలిసి ఈ మాజీ ఐఏఎస్ అధికారులు సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చేల్సిందంటే దాని అర్థం ఉండాలి సార్ అర్థం లేకుండా ఇయ్యకూడదు అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి సో మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాము అంటే విధివశాత్ అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు ఆయన విధివంచిత విధివంచితుడు విధి అయిపోతాడు అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్గా ఉన్న వాళ్ళు కూడా ఒక పది రోజులలో పదిహేను రోజులలో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు విధివంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం కొందరు పుట్టుగుడ్డి వాళ్ళు ఉండవచ్చు కొందరు వికలాంగులు ఉండవచ్చు కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండవచ్చు అట్లాగే వృద్ధాప్యం వచ్చి పిల్లల ఆలనా పాలన లేని వాళ్ళు ఉండవచ్చు డిస్టిట్యూట్స్ అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు కొంత డిజర్టెడ్ ఉమెన్ ఒంటరి మహిళలు ఉండవచ్చు కొంత రోగాల పాలై కిడ్నీ బీమార్ లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉండవచ్చు వాళ్ళను ఆదుకునే బాధ్యత సమాజదానిది వాళ్ళు మన మధ్యలో పుట్టి అనుకోకుండా దురదృష్ట దురదృష్టవంతులు అయినారు కాబట్టి బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి మరి ఎట్లా ఆదుకోవాలా వాళ్ళకి ఉండాలి కనీసం కనీస గ్యారంటీ సమాజం ఏమి ఇవ్వాలా అని మేము ఆ రోజు మెధోమదనం చేసినాం చేస్తే ఏకే గోయల్ గారు వాళ్ళందరూ కలిసి చింతపండింత ఉప్పింత అంటే రెండు పూటలు తినే పరిస్థితి ఉండాలంటే ఉప్పింత పప్పింత చింతపండింత అని లెక్క పెట్టి ఒక ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే సరిపోదు సార్ నాకు లెక్క అయిపోయినారు నేను చెప్పిన ఇంకెన్నో విషయాల్లో మనం ఎంతో లిబరల్గా ఇస్తాం ఈ పేదల విషయంలో అంత కో అంత కోసించేందుకు వెయ్యి రూపాయలు పెట్టండి అని చెప్పి వెయ్యి రూపాయలతో మేము ప్రారంభమైనాం మా స్కీములు ఎవి చూసినా కూడా ఓట్ల కోసం గత్తర పడో ఆరాటపడో చేసిన స్కీములు ఉండవు మేము కళ్యాణ లక్ష్యం పెట్టినాడు యాభై వేల రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత పరిస్థితిని పెంచుకొని డెబ్బై ఐదు వేల రూపాయలకు పోయినాం దాని తర్వాత లక్ష పదహారు రూపాయలకు పోయినాం అట్లానే ఆసరా పెన్షన్ కూడా పదులు వందలలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పదులలో అండ్ వందలలో ఉన్నటువంటి స్కీమ్ను థౌజండ్స్లోకి తీసుకెళ్లే మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే థౌజండ్ రూపీస్తో స్టార్ట్ చేసినాం ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ చేసుకున్నాం అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరికీ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి పెన్షన్దారులకు పెరుగుతాయి మరొకరికి పెరుగుతాయి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు విధి కాబట్టి డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎండలో లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పెన్షన్ను ఐదు వేల రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అయితే మేము సడన్గా నెక్స్ట్ డే ఐదు వేల రూపాయలు ఇవ్వమండి అట్లా మోసం కూడా చేసినా మాకు అలవాటు లేదు ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని అని చెప్పినాను మేము మొదలుపెట్టింది మొట్టమొదటి థౌజండ్ రూపీస్తో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ సిక్స్టీన్ తెచ్చాం ఇట్స్ ఏ స్కీమ్ ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత మూడు వేల రూపాయలు చేస్తాం రెండు వేల పదహారున మూడు వేల రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ ఐదవ సంవత్సరం నిండే నాటికి ఐదు వేల రూపాయలు తీసుకెళ్తాం ఇది స్కీమ్ యొక్క డీటెయిల్ ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా ఐదవ సంవత్సరం నిండే నాటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని టూ థౌజండ్ రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు చివరికి వచ్చేటప్పటికి ఇప్పటికీ త్రీ థౌజండ్ రూపీస్ తీసుకొచ్చినారు చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా మూడు వేల రూపాయలు ఇమీడియట్గా చేస్తాం అంటే మరో వెయ్యి రూపాయలు పెరుగుతుంది అది క్రమంగా సంవత్సరానికి ఒక ఐదు వందలు పెరుగుతూ పోతుంది మిగిలిన నాలుగు సంవత్సరాలలో అది ఐదు వేల రూపాయలకు చేరుకుంటుంది ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను డ్రామీస్ చేస్తూ ఉన్నాను దివ్యాంగులకు ఈ మధ్యనే నాలుగు వేల పదహారు రూపాయలకు మనం పెంచుకున్నాం తెలంగాణ అంతకుముందు మూడు వేలు ఉండేది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని నాలుగు వేల రూపాయలు తీసుకున్నాం దాన్ని ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం వికలాంగుల పెన్షన్ కూడా ఫోర్ థౌజండ్ నుంచి మన దగ్గర ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలున్నాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం ఇమీడియట్గా సంవత్సరం మార్చ్ తర్వాత దాన్ని ఐదు వేల రూపాయలకి చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఒక మూడు వందల రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇది కూడా ఒక స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను వాళ్ళు చక్కగా వాళ్ళు బ్రతుకుని వాళ్ళు బ్రతకవచ్చు అదేవిధంగా నేను మొదట్లో ఇచ్చినటు చాలామందికి అనుమానం ఉండేది చాలామంది ఒక రకమైన పద్ధతిలో కామెంట్స్ కూడా చేసినారు కానీ వెరీ ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ అశోక్ గులాటి గారు కావచ్చు లేదా యుఎన్ఓ కావచ్చు అద్భుతమైన ప్రశంసలు ఇచ్చినటువంటి పథకం ఎంత లేదన్నా ఎంత ప్రా పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఇంకెంత అభివృద్ధి జరిగినా వ్యవసాయ రంగం మీదనే అరవై నుంచి డెబ్బై శాతం ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్రతుకుతూ ఉన్నారు పండేది ఫీల్డ్లో రైస్ అయినా దాన్ని మోసే హమాలీలు కావచ్చు మిల్లింగ్ చేసే మిల్లర్స్ కావచ్చు రైస్ మిల్లర్స్ కావచ్చు మధ్యలో మార్కెట్లో ఉండేవాళ్ళు కావచ్చు బియ్యం అయిన తర్వాత ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం ప్రాజెక్టులు చాలా చక్కగా కట్టుకొని బ్రహ్మాండంగా మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయికి ఇది పోయింది కాబట్టి దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేయాలని చెప్పి తెలంగాణ ఒక అన్నపూర్ణగా దేశానికి అన్నదాతగా తయారైంది కాబట్టి ఈ స్కీమ్ను ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణలో మేము చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఆ స్థిరీకరణ యథావిధిగా కొనసాగుతూ మోడర్న్ అగ్రికల్చర్ టూల్స్ అవన్నీ కూడా ఇంకా సమకూర్చుకుంటూ ఇంకా ఉత్పాదకతను పెంచుకుంటూ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందాల్సిన అవసరం ఉంది దానికోసం ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కిమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు పదివేల రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం దాన్ని పదహారు వేల రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా పన్నెండు వేల రూపాయలు పెరుగుతుంది అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ ఫిఫ్త్ ఇయర్కి వెళ్లేటప్పటికి పదహారు వేల రూపాయలకు చేరుకుంటుంది అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని పన్నెండు వేల నుంచి మొదలుపెట్టి రైతు బంధు పథకాన్ని పన్నెండు వేల నుంచి మొదలుపెట్టి పదహారు వేల వరకు తీసుకెళ్లి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా స్థిరీకరించబడిన వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా అది కూడా అమలు చేయడం జరుగుతుందని నేను రైతాంగ సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను